विशाख जिला सब्बावरम मंडलम मोगलीपुरम ग्रामंलो जेडपीटीसी सभ्युलु रविकुमार एमपीटीसी सभ्युरालु सन्यासम्म प्रचारं प्रारंभिंचारु। ई प्रचार कार्यक्रमंलो मुख्य अतिथिगा माजी मंत्री बंडारु सत्यनारायण मूर्ति माजी एमएलए गंडी बाब्जी पाल्गोन्नारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ అరాచకాలతో నిరుపేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామం అభివృద్ధి పాదంలో నడిపించామని, కానీ జగన్ వచ్చాక బెదిరింపులు అరాచకాలు తప్ప అభివృద్ధి జరగలేదని అన్నారు। మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, నిత్యావసర సరుకులు రేట్లు పెంచేసి సామాన్యుడిపై భారం పెంచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। మండలంలో ఎంపీటీసీ అభ్యర్థి జెడ్పీటీసీ కుమార్ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలుపించాలని వారు కోరారు। ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం నాయకులు మాజీ ఎంపీపీ దేవుడు పివిఎస్ఎన్ రాజు భరణికం బాబురావు బండ సత్యారావు తదితరులు పాల్గొన్నారు। ग्रमा परशुभ्र उचार मंच नीर सौकर्य सब्बार मंडल ड्रिंकिंग प्रॉब्लम लेकिन वाटर जरूर मरी सब्बार मंडे टीम मैं मिनरल वाटर पद प्राजेक्ट असूपेल प्रारंभ कांट्राक्ट पनी प्रारंभिते जन पंपर ग्रिड वाटर ग्रिड ए लोकेश टाइम में वाटर ग्रिड मंजूर मैं सब्बार एक्की पेट्रोल यूनिवर्सिटी मैं चूचार पार्लमेंट डिस्कशन రెండేళ్ళు అయింది రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు। 650 కోట్లు మే 150 కోట్లు రిలీజ్ చేసి కూడా మే ఖర్చు పెట్టలేదని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు। మరి ఏంటిది ఎందుకు ఈ రెండేళ్ళలో ఈ ప్రభుత్వం ఆ పెట్రోల్ యూనివర్సిటీని క్లియర్ చేసి ఉంటే 650 కోట్లు ఖర్చు అయి ఉంటే ఎలా ఉండదు? అదే రకంగా ఇవాళ ట్రీట్మెంట్ వాటర్ ప్లాంట్ ఇచ్చుంటే సేఫ్ వాటర్ వస్తే ఎంత బాగుంది? ఇప్పుడు పోలవరం వస్తుంది 10 మెగావాట్ 10 టీఎంస్ 20 టీఎంస్ వాటర్ వస్తుంది గ్రామాల దగ్గర ప్రాబ్లం ఉంది। ఇప్పుడు ఇలాంటివన్నీ ఎందుకు చేయాలి? స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మీరు చూశారు ఆడలో ఉంది దట్ 100 ఎకరాలు ఇవ్వాలి వంగల్లో ఇప్పటికీ హ్యాండ్ ఓవర్ చేయలేదు। అంటే డెవలప్మెంట్స్ అంటే ఇది ఏదో అమ్మఒడి ఇచ్చాం మా ఫుడ్ పెంచాం లేదా మా కార్యకర్తకేమో స్థలం ఒక సెంట్ గజ్ దిగుమల సెంట్ గజ్ ఎక్కడో దూరంలో ఇచ్చాం గవర్నమెంట్ ఏ విషయం 100 రూపాయలు కట్టుకుని వెళ్ళండి ఉంటే ఎవరు ఓటు చేస్తారో అర్థం చేసుకోవాలి। ఎంత దౌర్జన్యం చేసినా ఎంత వాలంటరీ బెదిరించినా నేను చెప్తున్నాం వాలంటరీ వ్యవస్థ అనేది బెదిరింపు కోసం పెట్టారు దాని సన్మానం అంటున్నాడు। మరి నిన్న చూసాం కలంటరీ ఈవేళ అమ్మాయిని రేప్ చేశారు ఈవేళ అది కూడా సన్మానం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి? మా డ్రైవర్ని చంపాడు ఒక వాలంటరీ వాళ్ళు సన్మానం చేస్తాడా? పెట్టడానికి అవకాశం లేదని చెప్పి అనౌన్స్ చేశారు ఆయన। మరి కోడ్ అమలకి ఏది అసలు గ్యాప్ ఏది ఇక్కడ? ఒక్కరోజు లేదు ఒక్కరోజు ఒక్కరోజు ఇవ్వలే అంటే ఎలాగ పోతారులే అలే పోయిన ఎలాగ పోతారని చెప్పి హైకోర్టులో కేసు ఉంది కళ్యాణ్ గారు కేసు వేశారు ఏమంటే రీసెర్చులు పెట్టండి మొత్తం అంతా అని చెప్పి బీజేపీ వాళ్ళు అడిగారు తెలుగుదేశం అడిగింది కొన్ని రీసెర్చులు వచ్చే వరకు కోర్టు డెసిషన్ వచ్చే వరకు ఆగొచ్చు కదా ఏమన్నా అంత అర్జెంట్ అండి। ఇప్పుడు మళ్ళీ ఇవాళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే 2020 మార్చిలో ఏ పరిస్థితి ఉందో కరోనా ఎఫెక్ట్ ఉందని చెప్పి మనం ఆ రోజు ఎలాగైతే ఎలక్షన్లు ఆగిపోయాయో మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు ఉంది సేమ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఓ 2 రోజులు అయితే ఏం పోయింది ఇప్పుడు దాకా ఆగాం కదా ఈ నెలాఖరు దాకా ఆగి మాకు టైం ఇచ్చి మీరు కావాలంటే పోటీ చేసుకోండి అని చెప్పి చెప్తే బాగుంటుంది కదా। దయచేసి మేము కోరేది ఒకటే ప్రజల్ని గమనించమంటున్నాం ఈవేళ ప్రభుత్వం చేసే అరాచకాలు ఇన్ని అన్నీ కాబు రేపు మొన్న కార్పొరేషన్ ఎలక్షన్ అయిన తర్వాత మీరు చూసే ఉంటారు ఏదో మన కాన్స్టిట్యున్సీలో మెజార్టీ కార్పొరేటర్లు వచ్చే తట్టుకోలేక ఎవడెవడో పిలిచి ఆడ బిజినెస్ ఉంటే బిజినెస్ ఆపడం తన బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ షట్టర్ కొట్టేయడం డోర్ కొట్టేయడం ఇల్లు కొట్టేయడం ఈ పనులు మొదలు పెట్టారు అప్పుడే మన సబర్ మండలం మీకు తెలుసు నార్పాటలో ఓడిపోతే ఆ రోజు ఆ పబ్లిక్ సెంటర్ ఉంటుంది అక్కడ లేదా కళ్యాణ మండపం లేకపోతే ఇలా మండపం ఆమ్రపాలెం అక్కడ తాగి అక్కడే బాటిల్ పడేసి అక్కడే గొడవ చేయడం ఇటువంటి అరాచకాలు నడుస్తున్నాయి కాబట్టి రాయలసీమలో తెలంగాణ రాయలసీమలో కానీ ఇటు పక్క కానీ పెద్దలు చెప్పారు ఎలక్షన్కి మేము వెళ్దాం కష్టం కాబట్టి మానేద్దామని చెప్పారు చాలామంది అడిగారు మేము ఒప్పుకుంటే చేసుకుంటాం అంటే ఒప్పుకుంటే వాళ్ళు చేసుకోమని చెప్పారు దయచేసి మీ ద్వారా కోరేది ఒకటే ప్రజల్ని ఆలోచించమంటున్నాం ఎప్పుడూ కూడా ప్రజల పరిపాలనా నాయకుడు ఉన్నప్పుడు పరిపాలనా నాయకుడికి సరైన ప్రతిపక్షం కూడా ఉండాలి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందువల్ల మేము ఈవేళ ప్రజలకు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ తరఫున పోరాటం చేయడానికి మేము పోటీ చేస్తున్నాం చాలా మండలాల్లో మా 3 మండలాల్లో మాకు మంచి అవకాశాలు ఉన్నాయి 3 మండలాలు గెలుస్తాం థ్యాంక్ యూ।